వెల్కమ్ టు వ్యూ పాయింట్. వారిద్దరూ ఆ నియోజకవర్గంలో కీలకమైన నేతలు. అందులో ఒకరు మంత్రి, మరొకరు రాజ్యసభ ఎంపీ. మంత్రి చెల్లుబోయిన వేణు కాగా, మరొకరు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనా ఒకరి పడ మరొకరికి గిట్టడం లేదు. గత ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గానికి వేణు పేరును సూచించి ఆయన గెలుపునకు బోష్ కృషి చేశారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయి. రామచంద్రపురం నియోజకవర్గానికి తన కుమారుడు సూర్యప్రకాష్ బరిలోకి దిగుతారని బోస్ ప్రకటించడంతో వారి మధ్య అగాధం ఏర్పడింది. ఇది వేణు వర్గానికి ఊహించని పరిణామం. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల ముందు ఇలా కొత్త చిక్కు వచ్చి పడటంతో బంతి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోర్టులో పడింది. ఆయన ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారు చూడాల్సి ఉంది.